హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పుష్ప మై తెలుగు ఛానల్. ఎలా ఉన్నారు మీరంతా? నేను ఒక 2 వీక్స్ నుంచి వీడియోస్ పెట్టట్లేదు, ఎందుకంటే నాకు హెల్త్ బాగాలేదు. అందుకని చెప్పేసి నేను వీడియోస్ చేయలేదు. ఆల్రెడీ చేసిన వీడియోస్ని పోస్ట్ చేయడం జరిగింది. సో ఇక్కడ నుంచి రెగ్యులర్గా వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను. సో అందరూ కంపల్సరీగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. నేను ఇవాళ ఏం వీడియో చేయబోతున్నాను అంటే సమ్మర్ స్కిన్ కేర్ టిప్స్. ఈ సమ్మర్లో మన స్కిన్ కోసం ఎలాంటి కేర్ తీసుకోవాలి అండ్ మన బాడీ కోసం ఎలాంటి కేర్ తీసుకోవాలి అనే టిప్స్ నేను ఈరోజు చెప్పబోతున్నాను. ఇవాళ మనం ఏం డిస్కస్ చేయబోతున్నాం అంటే సమ్మర్ స్కిన్ కేర్ టిప్స్. సో సమ్మర్లో ఎలాంటి స్కిన్ కేర్ టిప్స్ తీసుకోవాలి అనేది మనం ఇవాళ డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఏంటంటే, సమ్మర్ ఎండ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆఫ్టర్నూన్ టైమ్స్లో మాక్సిమం మీరు ఎండలోకి వెళ్ళడం అవాయిడ్ చేయండి. మార్నింగ్ అయితే బిఫోర్ 8 అండ్ ఆఫ్టర్నూన్ అయితే ఆఫ్టర్ 4 తర్వాత బయటికి వెళ్ళండి. మాక్సిమం ఆఫ్టర్నూన్ ఎండలోకి వెళ్ళడం అవాయిడ్ చేయండి. ఒకవేళ వెళ్ళదలుచుకుంటే కంపల్సరీగా సన్స్క్రీన్ లోషన్ అనేది పెట్టుకోండి. అండ్ నా ఛానల్ని మీ అందరూ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడానికి కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని రాసి ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేయగానే పక్కనే బెల్ బటన్ వస్తుంది, దాన్ని కూడా కొట్టి నేను ఫర్దర్గా ఏ నోటిఫికేషన్ పెట్టినా మీ వరకు వెంటనే వస్తుంది. ఈ సన్లో ఉండే యువీ రేస్ అనేవి మన స్కిన్ అనేది డ్యామేజ్ చేస్తాయి. సో యువీ రేస్ డైరెక్ట్గా మన మీద పడటం వల్ల మన ఫేస్, హ్యాండ్స్, నెక్ ఏదైతే ఎండకి ఎక్స్పోజ్ అవుతుందో ఆ ఏరియా మొత్తం బ్లాక్గా అవడం స్టార్ట్ అవుతుంది. ఈ సన్స్క్రీన్ లోషన్ ఎప్పుడు పెట్టుకోవాలంటే ఎండలోకి వెళ్ళే 20 మినిట్స్ ముందు ఈ సన్స్క్రీన్ లోషన్ అనేది అప్లై చేసుకోండి. ఆఫ్టర్ బాత్ తర్వాత వెంటనే మీరు ఈ సన్స్క్రీన్ లోషన్ పెట్టుకోండి. ఈ సన్స్క్రీన్ లోషన్ అనేది ఆఫ్టర్నూన్ కనుక వెళ్ళినట్లయితే 40+ ఎస్పీఎఫ్ కానీ 50 SPF కానీ యూజ్ చేయండి. ఆర్ఎల్స్ మార్నింగ్ వెళ్ళినట్లయితే 30 SPF యూజ్ చేసుకోవచ్చు. ఇందులోకి బయటకు వెళ్ళినప్పుడు మీరు కంపల్సరీగా స్కార్ఫ్ అనేది పెట్టుకోండి. స్కార్ఫ్ లేదా హ్యాండ్స్కి అయితే హ్యాండ్స్ కవర్ చేసుకోండి, ఫేస్కి అయితే స్కార్ఫ్ కవర్ చేసుకోండి. అండ్ ఈ కాలంలో బయటకు వెళ్ళొచ్చాక కంపల్సరీగా మీరు ఫేస్ వాష్ అనేది యూజ్ చేయండి. ఫేస్ వాష్ చేసుకోండి, హ్యాండ్స్ కూడా వాష్ చేసుకోండి. వీలైనంత వరకు మేకప్ కూడా తగ్గించుకోండి. ఈ కాలంలో మీరు వేసవికాలంలో ఈ ఎండ వేడి నుంచి తట్టుకోవడానికి కంపల్సరీగా వాటర్ అనేది ఎక్కువ తీసుకోవాలి. మినిమం 3-4 లీటర్స్ ఆఫ్ వాటర్ అనేది కంపల్సరీగా తీసుకోండి. ఫ్రెష్ ఫ్రూట్ జ్యూసెస్ అనేవి ఎక్కువగా తీసుకోండి. బటర్ మిల్క్ ఎక్కువగా తీసుకోండి. కోకోనట్ వాటర్ తీసుకోండి. ఇవన్నీ తీసుకోవడం వల్ల మీరు ఎండ వేడి నుంచి మాక్సిమం తప్పించుకోవచ్చు. సో మనం బాడీని ఈ వేసవికాలంలో డీహైడ్రేట్ అవ్వకుండా చూసుకోవాలి, ఎందుకంటే మన స్కిన్ నుంచి ఎక్కువ చెమట ద్వారా అంటే స్వెట్ ద్వారా ఈ కాలంలో వాటర్ అనేది బయటకు వెళ్ళిపోతుంది. సో అందుకని చెప్పేసి మనం అవసరం ఉన్నా లేకున్నా మాక్సిమం ఎక్కువ వాటర్ తాగుతూ ఉండాలి. దానివల్ల బాడీ అనేది డీహైడ్రేట్ అవుతుంది. ఈ కాలంలో కూల్ డ్రింక్స్ అనేవి ఎక్కువ తాగుతూ ఉంటారు. సో ఈ కాలంలో కూల్ డ్రింక్స్ అనేవి అంత హెల్దీ కాదు. సో కూల్ డ్రింక్స్ అవాయిడ్ చేసి దాని బదులు ఫ్రెష్ చెరుకు రసం కానీ ఆర్ బటర్ మిల్క్ కానీ తీసుకోండి. గ్లూకోజ్, ORS, లెమన్ జ్యూస్ ఇలాంటివి కూడా తీసుకోవచ్చు. కూల్ డ్రింక్స్ అనేవి మ్యాక్సిమం అవాయిడ్ చేయండి. వాటి బదులు బటర్ మిల్క్, కోకోనట్, చెరుకు రసం ఇలాంటివన్నీ తీసుకోండి. మనం ఎండలోకి వెళ్ళేటప్పుడు మన స్కిన్నే కాకుండా మన ఐస్ కూడా ప్రొటెక్ట్ చేసుకోవాలి. సో మన ఐస్ని ప్రొటెక్ట్ చేయడానికి కంపల్సరీగా కూలింగ్ గ్లాసెస్ అనేవి ఉపయోగించండి. కూలింగ్ గ్లాసెస్ ఏదైనా గాగుల్స్ అనేవి పెట్టుకోండి. దానివల్ల ఎండ నుంచి మన ఐస్ అనేవి కాపాడుకోవాలి. ఈ కాలంలో ఇంకా మెయిన్ తీసుకోవాల్సిన ఫ్రూట్ ఏంటంటే వాటర్ మిలన్. వాటర్ మిలన్లో 90% ఆఫ్ వాటర్ ఉంటుంది. సో అందుకనే కంపల్సరీగా అందరూ వాటర్ మిలన్ అనేది తినండి. వాటర్ మిలన్ తినడం వల్ల బాడీ ఎక్కువ డీహైడ్రేట్ అవ్వకుండా ఉంటుంది అండ్ మనకు కావాల్సిన వాటర్ అనేది వాటర్ మిలన్ ద్వారా అందుతుంది. ఫ్రూట్స్ ఏవైనా, ఫ్రెష్ ఫ్రూట్స్ ఏవైనా మీరు తీసుకోవచ్చు. ఫ్రూట్ జ్యూసెస్ అయినా తీసుకోవచ్చు. అండ్ ఈ కాలంలో మనం ఎక్కువ కాటన్ క్లోత్స్ అనేవి ఉపయోగించాలి. మాక్సిమం కొంచెం లూజ్గా ఉన్న కాటన్ క్లోత్స్ అనేవి వేసుకోవచ్చు. సో ఆ కాటన్ క్లోత్స్ కూడా చాలా లైట్ కలర్స్ అనేవి తీసుకోండి. ఆరెంజ్, వైట్ కలర్ లేదా చాలా లైట్ కలర్స్ అనేవి తీసుకోండి. డార్క్ కలర్స్ వేసుకోవడం వల్ల ఇంకా హీట్ అనేది ఎక్కువ ఉంది అన్నమాట. దానివల్ల మీకు లైట్ కలర్స్ అనేవి ఎండని ఎక్కువ అబ్జర్వ్ చేసుకొని మనకి హీట్ అనేది ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తాయి. సో అందువల్ల మాక్సిమం బయటకు వెళ్ళేటప్పుడు లైట్ కలర్స్ ఆర్ వైట్ కలర్ లూజ్గా ఉన్న క్లోత్స్ అనేవి వేసుకోండి. అవి మీకు కంఫర్ట్గా ఉంటాయి. స్కార్ఫే కాకుండా మీరు బయటకు వెళ్ళేటప్పుడు హ్యాట్స్ అయినా ధరించవచ్చు. హ్యాట్స్ పెట్టుకోవడం వల్ల కూడా మన స్కిన్ మీద ఎండ అనేది పడకుండా కాపాడుతుంది. ఆరెంజ్ అంబ్రెల్లా కూడా ఉపయోగించుకోవచ్చు. మీరు కంపల్సరీగా నడిచి వెళ్ళడానికైతే, బై వాక్ వెళ్ళేదానికైతే కంపల్సరీగా అంబ్రెల్లా అనేది తీసుకెళ్ళండి. దాని నుంచి దానివల్ల సన్ నుంచి మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. అండ్ మీరు ఏదైనా మేకప్ వేసుకునే ముందు కంపల్సరీగా మాయిశ్చరైజర్ అనేది ఉపయోగించండి. ఈ మాయిశ్చరైజర్ అనేది మనం వింటర్లోనే కాదు సమ్మర్లో కూడా కంపల్సరీగా యూజ్ చేయాలి.
సో ఈ మాయిశ్చరైజర్ సమ్మర్లో చాలా లైట్గా రాసుకోవచ్చు, వింటర్లో అయితే మనకి స్కిన్ అనేది పగులుతుంది కాబట్టి కొంచెం ఎక్కువ రాసుకుంటారు. సమ్మర్లో మీరు చాలా లైట్గా మాయిశ్చరైజర్ అనేది రాసుకోవచ్చు. సో ఎక్కువ ఆయిలీనెస్ ఉండే మాయిశ్చరైజర్స్ కాకుండా కొంచెం లైట్గా ఉండే మాయిశ్చరైజర్స్ తీసుకొని రాసుకోవాలి. అండ్ ఈ కాలంలో హాట్ వాటర్ బాత్ అనేది అవాయిడ్ చేయండి, మ్యాక్సిమం కోల్డ్ వాటర్ లూక్వామ్ వాటర్ అనేది బాత్ చేయడానికి. అండ్ ఫుడ్ విషయానికి వస్తే ఈ కాలంలో ఆయిలీ ఫుడ్ అనేది మ్యాక్సిమం తీసుకోకపోవడం మంచిది. అండ్ ఆయిలీ ఫుడ్స్ అండ్ మసాలా ఫుడ్స్ రెండు అవాయిడ్ చేయడం మంచిది. మీరు బయటకు వెళ్ళేటప్పుడు కంపల్సరీగా వాటర్ బాటిల్ అనేది తీసుకెళ్ళండి, ఈ కాలంలో చాలా దాహం వేస్తూ ఉంటుంది కదా, సో కంపల్సరీగా వాటర్ బాటిల్ అనేది క్యారీ చేయండి. మీరు పిల్లలతో వెళ్తున్నప్పుడు కానీ ఆర్ఎల్స్ బయటకు ఎప్పుడు వెళ్ళినా కంపల్సరీగా వన్ వాటర్ బాటిల్ అనేది క్యారీ చేయండి, దానివల్ల మీకు ఎప్పుడు దాహం అయినా వెంటనే మీరు వాటర్ అనేది తాగొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి తలుపులు కిటికీలు అనేది ఎండ్ టైంలో ఎక్కువగా ఓపెన్ చేసి ఉంచుకోండి, దానివల్ల ఆ హీట్ అనేది లోపలికి రూమ్లోకి వచ్చేసి రూమ్ అనేది కూడా వేడిగా అవుతుంది. సో మీరు ఎండ ఎక్కువగా ఉన్న టైంలో డోర్స్ అనేవి క్లోజ్ చేసి ఉంచండి, లేకపోతే మ్యాక్సిమం కర్టన్స్ అనేవైనా ఫుల్గా వేసుకొని ఉంచండి, దానివల్ల మీకు ఎక్కువ హీట్ అనేది రూమ్లోకి రాకుండా ఉంటుంది. అండ్ ఈ సమ్మర్లో కంపల్సరీగా మీ హోమ్ని కోల్డ్ వాటర్తో కనుక క్లీన్ చేసుకోండి, దానివల్ల ఆ క్లైమేట్ అనేది కొంచెం లోపల రూమ్ అనేది కొంచెం చల్లబడుతుంది, రూమ్ టెంపరేచర్ అనేది కొంచెం నార్మల్కి వస్తుంది. సో కంపల్సరీగా వీలైతే 2 times మీరు హోమ్ అనేది కోల్డ్ వాటర్తో క్లీన్ చేసుకోవడానికి ఉపయోగించండి. ఎప్పుడైతే మనం ఎండలో నుంచి బయటకి వస్తామో అప్పుడు కంపల్సరీగా ఫేస్ వాష్, ఏదైనా ఫేస్ వాష్ ఉపయోగించి మీరు ఫేస్ అనేది కోల్డ్ వాటర్తో వాష్ చేసుకోండి, దానివల్ల మీకు చాలా రిలీఫ్గా ఉంటుంది. ఈ కాలంలో కంపల్సరీగా బయటకు వెళ్ళేటప్పుడు సన్స్క్రీన్ లోషన్స్ అనేవి తప్పకుండా పెట్టుకుంటూ ఉండండి. ఆ సన్స్క్రీన్ లోషన్స్ అనేవి మ్యాక్సిమం 3 hours ఒకసారి రాసుకోవాలి, దానివల్ల మనం స్కిన్ అనేది సన్ నుంచి కాపాడుకోవచ్చు. ఈ టిప్స్ కనుక మీకు నచ్చితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏ పార్ట్ అయితే ఎండ్కి ఎక్స్పోజ్ అవుతుందో కంపల్సరీగా ఆ పార్ట్ని కవర్ చేసుకొని మీరు స్క్రబ్ అనేది కంపల్సరీగా చేసుకోవాలి. స్క్రబ్ చేసుకోవడం వల్ల మీ స్కిన్ మీద ఉన్న ఏవైతే డెడ్ స్కిన్ సెల్స్ అనేవి ఉంటాయో అవి రిమూవ్ అయిపోతాయి, ఏవైతే బ్లాక్ హెడ్స్ అనేవి ఉంటాయో అవన్నీ రిమూవ్ అయిపోతాయి. సో కంపల్సరీగా వీక్లీ 2 times స్క్రబ్ చేసుకోవడానికి ప్రయత్నించండి, ఆరెంజ్ వీక్లీ 1 అయినా స్క్రబ్ చేసుకోండి. దీనివల్ల మీ స్కిన్ అనేది డెడ్ స్కిన్ అనేది పూర్తిగా తొలగిపోయి మీ స్కిన్ అనేది యంగ్గా గ్లోయింగ్గా